నా 30 సంవత్సరాలు పులివెందుల పులిబిడ్డ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్న పూర్తి కాలం జగన్మోహన్ రెడ్డి ఉంటాడు సీఎంగా. మా ఆశీస్సులు అన్ని ఉంటాయి మా జగన్ అన్నకు, ఎటువంటి ఇబ్బంది ఏంటారు కాదు, మా ఓట్లు మొత్తం వేస్తాం మా జగన్. టీడీపీ వాళ్ళు బిర్యానీలకు మందు బాటిల్కి అమ్ముడుపోతున్నాము. టీడీపీ వాళ్ళు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మందు బాటిల్కు ఇట్లాంటి అమ్ముడుపోరు. స్వచ్ఛందంగా మనసులో మా రాజశేఖర రెడ్డి గారు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మేమందరం ఈరోజు మా జగన్ కాడికి వచ్చాము. మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకుంటామని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తున్నాము. ఖచ్చితంగా 2024లో జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకుని తీరుతాం. ఎవడైనా ఉంటే టీడీపీ కానీ ఏ పార్టీ అయినా మొత్తం ఒకేసారి కలిసి నమ్మరు, మొత్తం కలిసి వస్తే ఒక్కసారి కొట్టి పడేస్తాం. 2024 సీఎం జగన్మోహన్ రెడ్డి. పథకాలండి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చిండు, ఆట వాళ్ళకి 10,000 ఇచ్చిండు, అమ్మఒడికి 15,000 ఇచ్చిండు, తల్లిదండ్రులకు 18,000 ఇచ్చిండు, అమ్మఒడి 18,000 ఇచ్చిండు. ఏ దేవుడు ఏ అన్యాయం చేసిండా, ఏ దేవుడు అన్యాయం చేసిండు ఆయన? చెండు భూమి అంటే అది నెంబర్ వన్ గా, అది ఉన్న కాడికైనా కానీ గుద్దుగా ఇల్లు వేసుకొని ప్రమాణంగా గుద్దుగా ఒక రూము ఒక మెట్లు అంత ప్రమాణంగా ఇచ్చిండు. అంత ఆ సార్లు మాకు అది లేని వాళ్ళకి ఆ బీదలకి ఆ ఇచ్చిన సాయం చాలు మాకు. ఇంకా అందుకని మేము చెప్పాల్సిన అవసరం మేము అడగలేము. ఇంకా ఆ సాయం అవసరాలు ఆయన మాకు దేవుడు. ఇంకా ఆయన చేసిన దాంట్లో తిరిగే లేదు, ప్రతి ఒక్కటి నెంబర్ వన్ ఉండయి. ఇప్పుడు ఆయన చేసిన ఏ తప్పు లేదు, 10 మంది బాగుండాలని చేస్తుండు. ఎవడో తప్పులప్పులు కుటుంబంలోనే ఉంటాయి, నలుగురు ఉంటేనే అన్నదమ్ములను దండుకుంటున్నాము. ఆయన చేసేది ఏముంది పాపము, అది మంది తప్పు ఉంటుంది, అంతేగాని ఆయన ఏ తప్పు లేదు. ఆయన పక్క వస్తాడు, ఇబ్బంది లేదు. ఈ పేదలకు ఎంత సాయం చేసిండి జగన్ వచ్చినాక, పిల్లలకు వేసిండు చదువుకొని శక్తి సామర్థ్యం లేని వాళ్ళకి అమ్మ ఓడేసిండ, మరి మాకు మురుణమాపి చేసిండ గ్రూప్ వాళ్ళకు, మరి ఎంతో సహాయం చేసిండు పేదలకు, పేద నిరుపేదలకు చాలా సాయం చేసిండు అయ్యా. ఈ ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. అది కృతజ్ఞత కలిగి మనుషులు ఉండాలని మేము కూడా అనుకుంటున్నాం. అది వరకు పింఛన్ పోతే 2-3 రోజులు పోయి ఎండలో ఉండి పింఛన్ తెచ్చుకుంటున్నాము. ఇప్పుడు ఇంటికి పింఛన్ వస్తుంది, ఇది మేళ అది మేళ ఆలోచించొద్దు. మేమైనా ఉన్న యథార్థం చెప్పుకుందాం. ఏమి సోమరిపోతు, ఒక నిరుద్యోగికి ఉద్యోగం కలిపిన సోమరితనమా? ఒక చదువుకున్నాడు నిరుద్యోగి పని చేస్తగానే అడిగి ఒక కల్పించడం అది సోమరితనం కాదు, ఒక వృత్తి కల్పించటమే, వృత్తి వాళ్ళకు జీవనోపాధి కల్పించటమే. వాళ్ళంటే ఇంటికి వచ్చి పనిచేసి మాకు పింఛన్లు ఇంటికి ఇస్తున్నారు, అది వరకు ఎండకు పోయి 3 రోజులు పని మానుకొని పోవాలి మేము. మాకు ఇప్పుడు చాలా బాగుంది పరిపాలన, మళ్ళీ మళ్ళీ రావాలని ఆ దేవుని కోరుకుంటున్నాయ్యా. అది ఉన్న యథార్థం మేము చెప్పేది, మోసం కాదు టకర్ కాదు. ఏమన్నా సూపర్ ఉంది అన్న, ఎవరన్నా బాగలేదన్న, బాగలేదన్న వాళ్ళు ఎదవ నా కొడుకులు అన్న వాళ్ళు ఏమి బాగుండట్లేదు పరిపాలన అన్న. ఒకటన్నా ఏమి అబద్ధికుడు, అబద్ధికుడు మాటలు 100 మంది వింటారు, ఏమి నిజం చెప్పేవాడు మాటలు ఒక్కడు కూడా ఇండు. 2024లో పక్క జగన్మోహన్ రెడ్డి వస్తాడు. వాళ్ళు సన్నాసి నా కొడుకులు అన్న, ఒక్కొక్క సన్నాసి నా కొడుకు అంటాడు. జగన్ రాబట్టి అంత నాశనం అయిపోయింది అంటాడు, కరువు అయిపోయింది నాశనం అయిపోయింది అని చెబుతాడు. ఆ ముసలి నా కొడుకు వస్తే ఎప్పుడు ఇంకా నాశనం అయిపోవు, అర్థమైందా? కొడుకులు పాదలేసిన మనోరాలు పాదలేసిన రూపు లేదు, అర్థమైందా? ఇదిగో అన్న నాది పెదాలకట్ల పక్కనే బెమ్మగారి మఠం గుడి, 3 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు 70 లక్షలు పలికిద్ది, నా పేరు మీద ఉంది పన్నులు శివసాయి చైతన్య రాస్తారా? ఎవరి పేరు మీద రాయమన్నా వాళ్ళ పేరు మీద రాస్తా. టీడీపీ ప్రభుత్వం అసలు అభ్యర్థులు ఎవరన్నా? ఈ ప్రకాశం జిల్లాలో 3 MLA అభ్యర్థులు లేరు. చీరాల దరిసి ఎర్రగొండపాలెంలో కానీ ఎరిక్షన్ బాబండు, ఆయన అసలు నిలబట్టడం అనవసరం. మా కనిగిరి ఆయన 2024లో పక్క సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాసుకో నా పేరు మీద 3 ఎకరాలు ఉంది 70 లక్షలు రాసి పెట్టుకో, రాసి పెట్టుకోరు కొట్ట 170 151 ఈసారి ఓన్ వన్స్ మోర్ 174 170 కొడితే ఎలా రికార్డు బద్దలైపోవాలి ఈసారి. ప్రతి సచివాలయంలో ఈ రోజు టైం టు టైం పని జరుగుతుంది. ఒక నాయకుడితో పని లేకుండా జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను స్థాపించాడు, నాయకుడితో అవసరమే లేకుండా చేశాడు. ఈ రోజు ప్రతి రైతు డైరెక్ట్ గా సచివాలయానికి వెళ్తుండో, సచివాలయంలో అప్లికేషన్ ఇస్తుండో, సచివాలయంలో అప్లికేషన్ ఇస్తుండో
అండ్ డైరెక్ట్గా సచివాలయంలో ఉన్న ఎంప్లాయీస్ వర్క్ చేస్తుండ్రు. ఎంపీటీసీ పోవాల్సిన అవసరం, ఎంపీటీసీ దగ్గరికి అవసరం లేదు, ప్రెసిడెంట్ దగ్గరికి అవసరం లేదు, కార్పొరేటర్ దగ్గరికి అవసరం లేదు, ఎవరి దగ్గరికి అవసరం లేదు. గ్రామ ప్రజల వద్దకే వ్యవస్థను తీసుకొచ్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్ పాలన బాగుంది, మంచి పథకాలు, పిల్లలకు అమ్మఒడి అన్నీ బాగానే చేస్తున్నారు. హామీ పథకాలు అన్నీ బాగానే చేసిండు ఆయన. ప్రస్తుతానికి పాలన బాగుంది, ప్రభుత్వం బాగుంది, మంచిగానే ఉంది, నడుస్తుంది, వ్యవసాయం బాగుంది. అప్పుడు పరిపాలన వేరు, దీ పరిపాలన వేరు. బాగుంది పరిపాలన, అప్పుడు ఏం లేవుగా. ఈ అమ్మ ఒడి ఇవన్నీ ఏడున్నాయి అప్పుడు, ఆసరా లేదు. ఏమో ఈ పాలన మాకు బాగుంది, నచ్చింది. జగన్ అన్నే రావాలనుకుంటున్నాము, వస్తారనే ఆశ కూడా ఉంది. బాగుంది బంగారయ్యా, అన్ని పనులు చూపిస్తున్నాడు, అంతా చూపిస్తున్నాడు, అన్నీ బాగా చేస్తున్నాడు. ఏమి ఎవడితే ఎవడు పోతాడు, మేము ఆయన తప్ప ఎవరికి అయ్యాం, మేము ఆయన తప్ప ఎవరికి అయ్యామమ్మా. ఏడు ఏంది ఇచ్చింది, వాళ్ళు ఘోష ఇచ్చిండా, ఏమిచ్చిండు ఏమిచ్చిండు చెప్పు, బలాన్ని చెప్పు. అంటానికే అడ్డంగా అడ్డంగా అంటానికేమి అడ్డంగా అంటానికేమి కాదు మయ్య బంగారయ్యా. చాలా మంచిగా, అన్ని ప్రభుత్వాల కన్నా ఈ ప్రభుత్వం చాలా మంచిగా ఉంది. అన్ని పనులు వాగ్దానాలు ఇచ్చినాయని జరుగుతున్నాయండి, చాలా మంచిగా ఉంది. ఆ ప్రభుత్వం కన్నా ఇప్పుడు చాలా మంచిగా ఉంది. మా జగనన్న మమ్మల్ని అందరికీ అమ్మఒడి అమ్మఒడి వేస్తున్నాడు. మా జగనన్న మళ్ళీ మళ్ళీ రావాలా, మా జగనన్న రావాలి, అమ్మఒడి వేస్తుండు, 18,000 డబ్బులు ఇస్తుండు మా జగనన్న, అందరిని బతికిస్తుండు, అందరికి మేలు చేస్తుండు మా జగనన్న, యుగయుగాలు మా జగనన్న రావాలా. జై అమ్మఒడి వేస్తుండు, పొదుపులో వేస్తుండు, అన్ని వేస్తుండు, 18,000 సంవత్సరాలకి వేస్తున్నాడు, అన్నిటికీ వేస్తుండు మా జగనన్న. ఇప్పుడు మా జగనన్న మాకు వేస్తుండు, ఆయన గురించి మేము బతుకుతున్నాం. అంతకుముందు లేదు లేదు, మా జగనన్న వచ్చిన నుంచి మేము బాగుపడ్డాం. చిన్న పిల్లల నుంచి అడిగితే జగన్ పేరే వస్తుంది. పెద్దలను అడిగిన ముసక ముతక, పెద్దలు చిన్నలు పిల్లలు మొత్తం అడిగినా జగనన్న పేరే వస్తుంది. ఎందుకని పథకాలు అటువంటి పెట్టింది కాబట్టి, ఊరిక పెట్టితే ఎవరు పేరు రాదు. జగనన్న ప్రతి ఒక్క వడికి కానీ రీడిమేసింది, ఆడవాళ్ళకి ఏంది ఇస్త్రీ పెట్టేంది, ప్రతి ఒక్కటి పెట్టింది అన్న. ఇప్పుడు కూడా మనం మాకార రావడానికి కారణం ఏంది, అన్ని పథకాల కోసం అందుతున్నాయా అందలేదా, వాలంటీ వ్యవస్థ కానీ ప్రతి ఒక్క వ్యవస్థ కానీ పెట్టిన కాబట్టి అన్న దైన్యంగా మనం మాకాపురానికి వచ్చి ఉండు, లేకుంటే రాలేరు కదా. జగనన్న దైన్యంతో నేను ఉన్నాడు అన్న, మన అందరికీ జగనన్న ఉన్నాడు కాబట్టి అన్న ఏ మీటింగ్ పోయినా కానీ జనాలు ఇంతమంది ఎవరో నొత్తురా, ఏదైనా కానీ జగనన్న ఉండబట్టి ఇంతమంది జగన్ కోసము జగనన్నే ప్రాణాలు ఇచ్చే జనాల కోసం వస్తుంది జగనన్న.